తెలుసుకోవాలి. ఇవాళ ఆయన ఏమిటో, ఆయన తప్ప స్టార్ క్యాంపెయినర్స్ ఎవరు లేరు పొలిటికల్ గా. ఎందుకులేండి, బ్రహ్మాండమైన నాయకుడు పవన్ కళ్యాణ్ ని తయారు చేస్తున్నారు వాళ్ళు. రేపు సార్ పవన్ కళ్యాణ్ ఇస్ ద రీజనల్ లీడర్ ఇప్పుడు. పవన్ కళ్యాణ్ గారు కాపు కాసే నాయకుడు ఆంధ్రప్రదేశ్ కి, కాపు నాయకుడికి ఎస్టాబ్లిష్ చేస్తారు. కానీ నా సైజ్ని అయితే నోబడి కెన్ ఎక్స్పోజ్ కాపు నాయకుడు అనేది చేయొద్దు అనేది నా అప్పీల్. ఎందుకంటే ఆయన కాపు నాయకుడిగా పరిమితం చేస్తే నష్టం చాలా జరుగుద్ది. ఆయన అందరి వాడి కింద ఎస్టాబ్లిష్ చేసుకుంటే పాజిటివ్గా వెళ్తారు. ఈ కాపులు ఆవేశపరులు, ఆలోచన పరులు కాకుండా మా నాయకుడు కాపులు కాపులు అనేది తగ్గించుకుని అందరి వాడిని చెప్పుకుంటే ఈ విల్ బి ఫ్లరిష్, ఈ విల్ బి సక్సెస్. ఈ మే నాట్ బి సీఎం, బట్ ఈ విల్ బి గెట్ ఎ గుడ్ బెర్త్ ఓ రీజనబుల్ సీట్స్తో ఆయన అసెంబ్లీలో ఎంటర్ అవుతారు. లేకపోతే ఎత్తుగడలు, వ్యూహాలు, అలాగే చాకచక్యం, చక్రాలు తిప్పడాలు, రథాలు చిక్కుపడాలు, వీటన్నిటిలో నిష్ణాతుడైన బాబు గారు ఇవాళ ఇంత సైలెంట్గా ఉంటాను గల కారణం ఏంటి? రెండు రకాలు. ఒకటేమో ఆచితూచి చేసిన పొరపాట్లు ఈసారి సరిదిద్దకుండా ఉండాలని, తప్పు చేయకూడదని, అటు ఎన్డీఏలో జాయిన్ అవ్వకుండా ఇటు ఐఎన్డీఏలో జాయిన్ అవ్వకుండా గోడ మీద పిల్లిలాగా ఉన్నారు, ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపు ఏం జరుగుద్దో తెలియదు, ఇక బోళ్ళంత టైం ఉంది. ఇవాళకి వాళ్ళు డిసైడ్ అయిపోయి కన్నా ఆచితూచి వ్యవహరించడం అనేది కరెక్ట్ డెసిషన్. ఈ విషయంలో ఈజ్ ఎ రియల్ పొలిటీషియన్ అనిపించారు. నేనైతే నాకు ఒక సందేహం, అంటే నాకు ఎప్పటి నుంచో, మీరు ఇవాళ అంటే హైదరాబాద్ వచ్చారు కాబట్టి అడుగుతాను, నేరుగా అడుగుదామని. ఇప్పుడు లాస్ట్ మంత్ ఆయన అమిత్ షా గారు పిలిచారు, జేపీ నడ్డా గారు అమిత్ షా గారు పిలిచారు, మాట్లాడారు. మామూలుగా ఓరెత్తిపోతారు కదా ఆయన, ఇట్లా గన్నవరం బయలుదేరే ఎయిర్పోర్ట్లో బయలుదేరే ముందు ఒక 20 ప్రెస్ కాన్ఫరెన్స్లు, ఢిల్లీలో దిగంగానే ఒక 14 ప్రెస్ కాన్ఫరెన్స్లు ఎయిర్పోర్ట్లో. మళ్ళీ ఇప్పుడు ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్స్ అనుకోండి, 7 రేస్ కోర్స్ దగ్గర ఒక 20, ఇవన్నీ ఏంటి, ఆయన వెళ్ళే లోపలే ఒక 4-75 ప్రెస్ కాన్ఫరెన్స్లు అటెండ్ అవుతారు. లోపలికి వెళ్ళి రాగానే ఆ రెండు ఛానల్స్లో కింద స్క్రోలింగ్లు బ్రేకింగ్లు వచ్చేస్తాయి. బాబు గారిని కౌలించుకున్న మోడీ, ఏంటి బాబు గారు ఇలా చిక్కిపోయారని ఆయన పరామర్శించిన మోడీ, నోనో మీరు రెగ్యులర్ డైట్ ఫాలో అవ్వాలి, మీరు ఆరోగ్యమే శ్రద్ధ పెట్టాలని చెప్పిన మోడీ, ఆత్మీయంగా ఆత్మీయ సమావేశం, ఇవన్నీ ఏం లేవు. ఏంటి ఆయన మాట్లాడారు, గమ్మున వచ్చేశారు, ఎక్కడ ఏం మాట్లాడలేదు, ఎందుకంటారు సార్? బీజేపీ ఒక మర్రి చెట్టు, సాధ్యమైనందుకు ఎవరిని పెరగనివ్వకూడదు, ఇండియా మొత్తం రూల్ చేయాలనేటువంటి కాన్సెప్ట్లో వెళ్తున్నారు. ప్రతి స్టేట్లోనూ బీజేపీ ఎస్టాబ్లిష్ అవ్వాలనేది వాళ్ళ గోల్, వాళ్ళ విజన్. నథింగ్ సార్, వాళ్ళు రాజకీయం చేస్తున్నారు, మఠాలు నడుపుకోవట్లేదు, చేస్తున్నారు. దానికోసం ఏ రకంగానే చేయటానికి వాళ్ళకి అల్టిమేట్ కావాల్సింది స్టేట్లు క్యాప్చర్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ క్యాప్చర్ చేయాలంటే రెండు రీజనల్ పార్టీస్ బలంగా ఉన్నాయి, ఒకటి వైఎస్ఆర్, రెండు టీడీపీ. ఏదో పార్టీని మెర్జ్ చేసుకుంటే బీజేపీలో ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ అవ్వచ్చు, బీజేపీ జెండా ఎగరేయచ్చు అనేది వాళ్ళ లాంగ్ విజన్ అనేది నాకు సస్పెక్ట్ చేస్తాను. ఒకటి, రెండు నా వ్యక్తిగత అభిప్రాయం. రెండు, వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఫోకస్ చేసి ఆయన్ని హీరోయిజంగా చూపించేసి ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎస్టాబ్లిష్ చేసి టీడీపీని స్టెప్ డౌన్ చేస్తే రేపటికైనా పవన్ కళ్యాణ్ ని బీజేపీని మెర్జ్ చేయించుకోవచ్చు అనేది దురాలోచన అని నేను ఆలోచిస్తాను. రెండు కూడా. మూడు, ఏదో ఒకటి ఇండిపెండెంట్గా టీడీపీ నుంచోమని చెప్పి ఒక 25 సీట్లు ఎంపీ సీట్లో 15-20 టీడీపీని బెదరగొట్టి తీసుకుని సపోర్ట్ చేస్తాము, పొలిటికల్ మేనేజ్మెంట్ సపోర్ట్ చేస్తాము, లాస్ట్ టైం లాగా వదిలేయము అనేటువంటి కాన్సెప్ట్తో కొంచెం ఇస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో బీజేపీ వాళ్ళు టీడీపీని మీద మెడ మీద కత్తిపెట్టారనేది నా పర్సనల్ ఫీలింగ్. ఈ రకమైన పరిస్థితుల్లో మీ దగ్గర ఉన్న సమాచారం ఇంచుమించు 90% కరెక్ట్. ఈ రకమైన పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు ఆచితూచి వ్యవహరించకుండా ఏకపక్షంగా గతంలో చేసిన పొరపాట్లు ఇప్పుడు చేస్తే ఆయనకి ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదు. అందుకని చాలా వైలెంట్ స్టేట్మెంట్ ఇస్తున్నారు మీరు. అవును, కరెక్ట్ అండి. ఎందుకంటే ఇది 2024 ఎలక్షన్ ఇస్ ద ఫైనల్ ఎలక్షన్ ఫర్ చంద్రబాబు. సక్సెస్ అయితేనే ఆయన ఫర్దర్ పొలిటీషియన్గా కంటిన్యూ అవుతారు, ఫెయిల్ అయితే ఇక పీపుల్ కెనాట్ యాక్సెప్ట్ అలో హిమ్ టు కంటిన్యూ ఇన్ ద పాలిటిక్స్. ఇక పార్టీ పరంగా బాధ్యతలు నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి.